హాయ్ నమస్తే అండి, నేను మీ అనిత. వెల్కమ్ బ్యాక్ టు అనిత హోమ్. ఇవాళ రెసిపీ ఏంటంటే బీన్స్ ఫ్రై అండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చేయడం వల్ల. మామూలుగా ఫ్రై లేకైతేనా ఎక్కువగా రాయలసీమలో పల్లీల పౌడర్ వేసుకుంటారు. అలా కాకుండా ఇలాగ పచ్చి కొబ్బరితో పొడి చేసి వేసి చూడండి, భలే టేస్టీగా ఉంటాయండి ఫ్రైలు అయితేనా. ఇంకా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి, తయారీ విధానం చూసేద్దామా ఒకసారి. నేనైతే ఇక్కడ 1/2 కిలో బీన్స్ తీసుకున్నాను. మామూలుగా బీన్స్లో 2 రకాలు ఉంటాయన్నమాట, అంటే హైబ్రిడ్ బీన్స్, నాటీ బీన్స్. నాటీ బీన్సే చాలా టేస్టీగా ఉంటాయండి, అంటే ఫ్రైస్కి కానీ, సాంబార్కి కానీ, మసాలా కర్రీకి కానీ, దేనికైనా కూడా కానీ నాటీ బీన్సే చాలా టేస్టీగా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది నాటీవే. అప్పుడే మనకు తెలిసిపోతుంది అంటే బీన్స్లో 2 రకాలు, కొంచెం పెద్దగా ఉండే లూజ్గా ఉండేటివి హైబ్రిడ్, ఇలాగ చిన్నగా ఉండే కొద్దిగా గట్టిగా ఉన్నవి నాటివి అన్నమాట. ఇంకా తీసుకొని ఒకసారి అంటే అటువైపు ఇటువైపు ఈనెలు తీసేసి ఇలాగ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. చాలామంది కొద్దిగా పెద్ద పెద్దగా అంటే కొద్దిగా పొడవు పొడవుగా వేస్తుంటారు తాలింపులకు, అలా కాకుండా ఇలాగ చిన్న చిన్నగా కట్ చేసుకుంటేనే తినడానికి ఈజీగా ఉంటుంది, తొందరగా వేగిపోవడానికి ఈజీగా ఉంటుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇలాగ మొత్తం అన్ని కట్ చేసుకోవాలి. ఇలాగ కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వేసుకుందాం. ఈ గిన్నెలోకి వేసుకొని ఇంకా వాటర్ పోసుకొని కాసేపు పక్కన పెట్టేసుకుందాము, అంటే కడగాలి కదా అందుకోసం. ఇలాగ వాటర్ పోసి పక్కన పెట్టేసుకుందాం కాసేపు. ఇంకా ఇందులోకి 1 ఎర్రగడ్డ ఇలాగ పొట్టు తీసుకొని మీడియం సైజ్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా తర్వాత పచ్చి కొబ్బరి. పచ్చి కొబ్బరి వేసామంటేనా ఆ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి, అందుకోసమే. ఇంకా పచ్చి కొబ్బరి ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో కాసేపు వేయించుకోవాలి, అంటే పచ్చి వాసన పోయేంత వరకు. ఇలాగ అంతా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. దాని తర్వాత ఒక కడాయి పెట్టుకుందాం, 2 లేదా 3 స్పూన్లు అంత ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకోవాలి. కాస్త వేగిన తర్వాత ఇంకా పచ్చి కొబ్బరి కట్ చేసి పెట్టుకున్నాం కదా, అదంతా వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలాగ వేయించుకొని ఇంకా పక్కన తీసేసుకుందాం. ఇవి పూర్తి చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ బట్టి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే కడాయిలోకి ఇంకొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు అన్ని వేసి దోరగా వేయించుకోవాలి. మరి ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు. ఇలాగ వేయించుకున్న తర్వాత ఇంకా బీన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ కూడా ఒకసారిగా వేసుకోవాలి. అంటే వాటర్ లేకోకుండా వాటర్లో కడిగి ఇందులోకి వేసుకోవాలి. ఇంకా అంతేనండి, మీడియం టు సిమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటే ఇవన్నీ కొద్దిగా వేగే అంతవరకు వేయించుకోవాలి. సాల్ట్ వేసి వేయించుకున్నామంటేనా తొందరగా వేగిపోతాయి, ప్లస్ ముక్కలకి కూడా సాల్ట్ బాగా పడుతుంది. ఇలాగ మూత పెట్టి వేయించుకున్నామంటేనే తొందరగా వేగిపోతాయి. చూడండి ఇంకా కాస్త వేగాలి, అంటే బీన్స్ వేగడానికి కాస్త సమయం అయితే పడుతుంది. ఉడికించుకొని కూడా చేసుకోవచ్చు, బట్ ఉడికించుకొని చేసుకున్నామంటేనే ఇందులో ఉన్న విటమిన్స్ అన్ని వెళ్ళిపోతాయి. ఇలాగ వేయించుకొని చేసుకుంటేనే మంచిది, అంటే ఆయిల్ తక్కువగా వేసుకొని. ఇలాగ వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టి పెట్టుకున్న కొబ్బరి పొడి, కారానికి తగినంతగా మిర్చి పొడి వేసుకొని కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి, లేదంటే ఈ కొబ్బరి పొడి మాడిపోతుంది. ఇంకంతేనండి, చాలా టేస్టీగా ఉంటుందండి ఈ తాలింపు అయితేనా. చపాతీలోకి లేదంటే అన్నంలోకి నంచుకోవడానికి చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇదండి ఇవాళ ఈ రెసిపీ. ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, ఎలా ఉంది అని కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం, గార్డెనింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని, అంటే అనిత హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.